హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకున్నారు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హాస్పిటల్ కడతాము అంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఒకవేళ అటువంటి అభ్యంతరాలు ఎవరైనా ఉంటే అతను మనిషి అనిపించుకోడు. ఫస్ట్ థింగ్, ఒక వైద్యశాల కడతామంటే మాకెందుకంటే అభ్యంతరం టీడీపీ వాళ్ళు కానీ ఇతరులకు కానీ, ఇట్స్ అప్రిషియబుల్. నిన్న జరిగినటువంటి టీటీడీ పాలక మండలి సమావేశంలో ప్రధానమైన అంశాల్ని మనం డిస్కషన్లోకి తీసుకురాలా. ఏం చెప్పారంటే, సామాన్య భక్తుడు నుండి ఈ దేశ ప్రధాని వరకు తిరుమల కొండపైన ఒకే రకమైన భోజనం అందించాలి, అందిస్తాము అని చెప్పి చెప్పారు. ఎస్, మేము అప్రిషియేట్ చేస్తాం ఆ స్టేట్మెంట్. అదేవిధంగా సామాన్య భక్తుడు నుండి ఈ దేశ అధ్యక్షుడు కానీ ఈ దేశ ప్రధానమంత్రి వరకు ఒకే విధమైన దర్శన విధానం ఎప్పుడు తీసుకొస్తారు? కొండపైకి వచ్చే భక్తులు అన్నం తినేదానికి రారు, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. డబ్బు కోటి రూపాయలు కట్టే వాడికి ఒక రకమైన దర్శనం, 1,00,000 రూపాయలు కట్టేవాడికి ఒక రకమైన దర్శనం, 10,000 కట్టేవాడికి ఒక రకమైన దర్శనం, అసలు ఏమీ కట్టనోడికి ఇంకొక రకమైన దర్శనం. ఇదంతా కరెక్టే అంటారా? నేను ఇంకోటి కూడా అడుగుతాను, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని, ఈ యొక్క పాలక మండలిని అమాంతంగా 25 రూపాయలు, నాకు తెలిసి 25 రూపాయలు, అంతకుముందు 10 రూపాయలు ఉంది లడ్డు. కరుణాకరెడ్డి గారు చైర్మన్ అయితే 25 చేశారు ఫస్ట్ టర్మ్, మళ్ళీ ఇప్పుడు 25 రూపాయలు ఉన్న లడ్డుని 50 రూపాయలు చేశారు. గదుల ధర అమాంతంగా పెంచారు, టోల్ గేట్ ధర అమాంతంగా పెంచారు, కళ్యాణోత్సవం 1,000 రూపాయలు ఉంటే దాన్ని 2,500 చేశారు, అర్చనా తోమాల 5-10,000 చేశారు దాన్ని. అదేవిధంగా ఉదయాస్తమాన సేవ పేరుతో 1,00,000 రూపాయలు, వేదాశీర్వాదన అర్చన వేదాశీర్వాదన సేవ దాన్ని ఏకంగా 10,000 చేశారు. దాని వ్యాపార సంస్థ లేకుండా సూపర్ మార్కెట్ ఇంకేంది, నాకు అర్థం కాలేదు. నేను సూటిగా అడుగుతున్నాను సార్, మన హిందూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక సంస్థ ఇది, దీన్ని ఎందుకు ఈ వ్యాపార కేంద్రంగా మార్చేసి 10,000 ఇచ్చేవాడికి ఒక రకమైన దర్శనం, 1,00,000 ఇచ్చేవాడికి ఒక రకమైన దర్శనం, ఇంకొకటి 1,00,000 ఇచ్చేవాడికి ఇంకొక రకమైన దర్శనం? ఇదంతా అప్రిషియబుల్లా? జనాలు మెచ్చుకుంటారా? ఇది మీకు వ్యాపార సమస్యలా కనిపించదు లేదా? పైగా స్టేట్మెంట్ పెద్ద ఏదో ఏదో ఈక్వల్ సమతామూర్తి మాదిరి ఆయన మాట్లాడుతున్న తీరు నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అడుగుతున్నాను, మీకు నిజంగా సమానత్వం తీసుకురావాలనుకుంటే దర్శనాల్లో తీసుకురండి, దర్శనాల్లో తీసుకురండి. ఈ మాకు అభ్యంతరం లేదు, ఈ సామ రిక్షా కార్మికుడు నుండి రాష్ట్రపతి వరకు ఒకే రకమైన క్యూ లైన్ లో పోయి చేస్తారండి స్వామివారిని దర్శనం. ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు చేస్తారు. ఈ రోజు అన్న ప్రసాదం అందరికీ ఇద్దాం, పేద ధనిక తేడా లేకుండా అనే ఉద్దేశంతో హోటల్ని తొలగిస్తున్నారు కాబట్టి ఒక సంస్కరణ మొదలైందండి, ఒక చోట మొదలైంది. ఈ సంస్కరణ అక్కడ దాకా వెళ్తుంది, మీరు ఎందుకు తొందరపడిపోతారు? నేను సింపుల్ పాయింట్ అడుగుతూ, భక్తులు కొండపైకి వచ్చి అన్నం తినేదానికి వస్తున్నారు, స్వామివారి దర్శనం చేసుకున్నదానికి వస్తున్నారా? స్వామివారి ప్రసాదమే కదా ఇస్తామంటున్నది, దానికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇవ్వండి, నేను చెప్తున్నా కదా. ఎస్, నేను అప్రిషియేట్ చేస్తున్నానని స్టార్టింగ్ లో చెప్పేసా కదా. అందరికి ఒకే రకమైన భోజనం పెట్టాలనుకుంటే ఎస్, దాన్ని స్వామివారి అన్న ప్రసాదంగా స్వామివారి తీర్థ ప్రసాదంగా స్వీకరించి కంటి కద్ది తినడానికి మాకేం అభ్యంతరం లేదు. మరి దర్శనాల్లో ఈ విధమైనటువంటి తీసుకురావడానికి కోసం టైం రావాలి, ముహూర్తం కావాలన్నా చెప్పండి. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న కళ్యాణం లడ్డు 200 చేశారు, దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? కోటీశ్వరుడు బాగుపడ్డాడు. సామాన్యుడికి కళ్యాణం లడ్డు అందుబాటులోకి రాలేదు కదా. కళ్యాణోత్సవాన్ని 1,000 రూపాయలు ఉన్న దాన్ని 2,500 చేశారు, సామాన్యుడు కళ్యాణోత్సవం చేసుకోలేకపోతున్నాడు కదా. ఓ రిక్షా కార్మికుడు, ఒక ఆటో కార్మికుడు, రోజువారి కూలు, ఒక శ్రీవారి భక్తుడు చేసుకోలేకపోతున్నాడు కదా. ఇక క్యాంటీన్లు హోటళ్ళ విషయానికి వస్తే నేను సింగిల్ ఒకటే అడుగుతున్నా అండి. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, కొండపైకి వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి వివిధ ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళు కొండపైకి వస్తారు. స్వామివారి సేవ ఉదయం పూట సుప్రభాత సేవ నుండి రాత్రి పవలింపు సేవ ఏకాంత సేవ వరకు, పవలింపు సేవ వరకు 3.5 గంటల వరకు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో భక్తులు వస్తూనే ఉంటారు, దర్శనం చేసుకుంటూనే ఉంటారు. ఒక రోజుకి 70,000 మంది నుండి దాదాపు 60,000-70,000 ఇందాకు వస్తారు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆహార అలవాట్లకు తగిన విధంగా స్వామి వారి దగ్గర వీళ్ళు టీటీడీ వాళ్ళు భోజనాలు ప్రసాదాలు అందించగలరా? ఫస్ట్ ఆ పాయింట్ థింక్ చేయండి. హోటళ్ళు తొలగించేస్తే వచ్చే నష్టం మాకేం నష్టం ఏం లే. దానిపైన దాదాపు 400 హోటళ్ళు,
అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చిన్న చిన్న హాకర్లు బతుకుతా ఉన్నారు. ఒక హోటల్లో 30 మంది పనిచేస్తున్నారు, లెక్కేసుకుంటే కూడా 400 x 30 దాదాపు కొన్ని 100,000 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళన్ని వీధిలో పడిపోతారు. సరే, దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ డిబేట్ లో ఈ హోటళ్ల సమస్యను మళ్ళీ డిస్కస్ చేద్దాం. నేను అడిగే సూటి ప్రశ్న ఒకటే, సినిమా టికెట్లు ఏమో 5 రూపాయలకే చూపిస్తానంటున్నావు, మరి స్వామివారి దర్శనాన్ని 100,000 లక్షలు ఎందుకు పెంచుతున్నావు? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు. ఆయన ముందర వీళ్ళు వీఐపీలేదు, నాకు అర్థం కాకడతాను. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే. ఆయన ముంగిట అందరూ సామాన్యులే. మరి ఆ విధమైనటువంటి విధానాన్ని వీళ్ళు అవలంబిస్తున్నారా? అందరి వాడిని వీళ్ళు కొందరు వాడిగా చేసేస్తున్నారు కదా. 100,000 రూపాయలు ఉంటే ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ లో 10,000 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుని వీఐపీ బ్రేక్ పోవచ్చు. 10,000 రూపాయలు లేనోడి పరిస్థితి ఏంది? 1,000,000 రూపాయలు ఉంటే ఉదయాస్తమాన సేవ అంట. ఎస్, కోటీశ్వరుడు తీసుకుంటాడు ఆ డబ్బుతో హాస్పిటల్ కట్టారంటే. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఇప్పటి వరకు శ్రీ ఈ యొక్క ఉదయాస్తమాన సేవ ద్వారా ఎంత ఎంత డబ్బులు వచ్చింది? వచ్చిన డబ్బుతో మీరు ఏమైనా ఒక చిన్న ఈ చిన్నపిల్లల హాస్పిటల్ కడతామంటే ఒక చిన్న శంకుస్థాపన అయినా చేసినారా? ఒక ఇటుకరాయి అయినా వేసినారా? ఒక తట్ట సిమెంట్ అయినా వేసినారా? ఏం చేశారు చెప్పండి. భక్తులుగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? పైగా ఆయన ఇప్పుడు నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయనకి సమతామూర్తి మాదిరి సమానత్వ మూర్తి అనే విగ్రహం పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ లో సమతామూర్తి అని పెట్టారు కదా రామానుజులు వచ్చేవారికి, ఆ విధంగా ఆయనకి సమానత్వ మూర్తి అని విగ్రహం పెట్టేస్తాం. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోమండి, మేము అప్రిషియేట్ చేస్తాం. ఈ దేశ ప్రధాని దగ్గర నుండి సామాన్యుడి వరకు, రిక్షా కార్మికుడు వరకు, ఆటో కార్మికుడు వరకు, రోజువారీ కూలి వరకు క్యూ లైన్ లో పోయి దర్శనం చేసుకోండి. ఇంకొక చిన్న సబ్మిషన్ మీరు వాసు సార్, ఇదే విధమైనటువంటి విఐపి బ్రేకులు, స్పెషల్ బ్రేకులు, L1, L2, మరి క్రైస్తవ దేవాలయాల్లో ముస్లిం మసీదులు లేవు కదా, మన దేవాలయాల్లో ఎందుకు ఇటువంటి విధానాలు అవలంబిస్తున్నారు వీళ్ళు? దీనివల్ల ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచిస్తున్నారా? ఇదేమైనా మనం ఏమైనా వ్యాపార సంస్థ నడుపుతున్నా లేకుంటే ధార్మిక సంస్థ నడుపుతున్నాము? వీళ్ళు ఏదో వీళ్ళ తాపత్రయం ఏంటంటే, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు, నేను ఈవోగా ఉన్నప్పుడు స్వామివారి ఆదాయాన్ని అమాంతంగా పెంచేసాను రికార్డుల కోసం ఇట్లాంటి ధరలు పెంచేది. ఒక లడ్డు తయారీకి 34 రూపాయలు అయితే 50 రూపాయలకు అమ్ముతున్నావు అంటే వ్యాపార దృక్పథం కనిపించలేదా చెప్పండి? అంటే నేను అనుకోవటం సప్తగిరి ప్రసాద్ గారు, సంస్కరణలు మొదలైనవి, మీరు ఆశించిన సంస్కరణ కూడా త్వరలోనే జరుగుతుందని నాకైతే నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నానండి. రేపొద్దున సామాన్యుడు సెలబ్రిటీ కూడా సర్వదర్శనం క్యూ లైన్ లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న మీ అభిలాష తప్పకుండా నెరవేరుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి సీనియర్ న్యాయవాది రాజారాం గారి దగ్గరికి వెళ్ళినా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజారాం గారు, టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ మీరు చూసి ఉంటారు, చదివి ఉంటారు, అలాగే తీసుకున్న నిర్ణయాలు